అందరికీ నమస్కారం అండి. అబ్బాయిలందరికీ బాగా తెలిసేది వాళ్ళ ఫస్ట్ లవ్నైనా మర్చిపోతారేమో కానీ వాళ్ళ ఫస్ట్ బైక్ని మాత్రం మర్చిపోరు. నాకు ఉస్తాద్ ట్రైలర్ టీజర్స్, దానికన్నా ముందు బైక్, ఆ బైక్ పోస్టర్స్ రిలీజ్ అయిన దగ్గర నుంచి నా ఫస్ట్ బైక్, నా మెమరీస్ అన్నీ బాగా గుర్తొచ్చినాయి. చాలా ఎంజాయ్ చేశాను. ఐ థింక్ అబ్బాయిలకి ఆ బైక్ వచ్చిన వెంటనే ఎందుకు అంత నచ్చుద్ది అంటే ప్రాబబ్లీ ది గెట్ దర్ ఫ్రీడమ్. ఫస్ట్ టైం ఆ ఫ్రీడమ్ వస్తుంది, రెక్కలు వచ్చిన ఫీలింగ్ వస్తుంది, ఎగిరిపోతున్న ఫీలింగ్ వస్తుంది. నాకు ఫణిదీప్ ఆ కనెక్షన్, ఆ బైక్ నుంచి ఆ రెక్కల కనెక్షన్కి పైలట్కి తీసుకెళ్ళడం అన్నది నాకు ఫణిదీప్ రాసుకున్న స్టోరీలో బాగా బాగా నచ్చిన ఎలిమెంట్. ఆ ఫీలింగ్ అందరికీ రేపు పొద్దున వస్తుందని ఎదురు చూస్తున్నాను నేను. టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా చేశారు. స్పెషల్ మెన్షన్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ అకీవానా. బట్ ఆ రోజు అన్న సాంగ్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. చాలాసార్లు పెట్టుకొని వింటున్నాను కార్లో రోజు అన్న సాంగ్ని. అండ్ టీజర్కి ఇచ్చిన మ్యూజిక్ కానీ ట్రైలర్కి ఇచ్చిన మ్యూజిక్ కానీ, ఇది ఒక 8 కోట్లు 10 కోట్లు బడ్జెట్తో తీసిన సినిమాలాగా అనిపించట్లేదు. ఆ మ్యూజిక్తో ఇట్ ఫీల్స్ లైక్ ఒక 25 crores 35 crores సినిమాలాగా అనిపించేంత క్వాలిటీతో ఇచ్చాడు. ఇట్స్ అంటే ఫస్ట్ టైం డెబ్యూటెంట్ మ్యూజిక్ డైరెక్టర్ అంత క్వాలిటీతో మ్యూజిక్ ఇవ్వడం ఇస్ లైక్ అ గ్రేట్ థింగ్. ఐ థింక్ హీ హాజ్ అ వెరీ గ్రేట్ ఫ్యూచర్. మై బ్లెస్సింగ్స్ టు యూ. ఆల్ ద టెక్నీషియన్స్, డిఓపి కానీ ప్రొడక్షన్ డిజైనర్ కానీ, ఎవ్రీ వన్ డిడ్ అ గ్రేట్ జాబ్. వెరీ క్వాలిటీ ప్రోడక్ట్ మనకు కనపడుతూ ఉంది. ద యాక్టర్స్ ఇన్ ద సినిమా ఇన్ ద చాలా బాగా చేశారు. కావ్య లుక్స్ లైక్ వెరీ ఏమంటారు, పవర్ హౌస్ లాగా యాక్టింగ్ కమ్స్ వెరీ ఈజీ టు హర్ లాగా కనిపిస్తుంది. షీఈస్ అ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఆల్ ద యాక్టర్స్ అందరూ చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నారు. అండ్ సింహ, వాడికి హీ చూజ్ ఎ టఫ్ పాత్ అండి. నేను చిన్నప్పటి నుంచి వాడికి పెద్దను కానీ నేను కానీ ఎలా కష్టపడి పైకి వచ్చాం అని కథలు వింటా పెరిగాడు. సో హీ చూజ్ ఎ పాత్, నేను కష్టపడే పైకి వస్తాను, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద ఈజీ రూట్ అని వాడు డిటర్మినేషన్ అది. ఎస్, దేర్ ఆర్ సమ్ డిసప్పాయింట్మెంట్స్ చూసిన సినిమాల్లో, ప్రీవియస్ సినిమాల్లో కొన్ని సరిగ్గా ఆడలేదు. బట్ దగ్గర నుంచి చూసిన వాడిగా, కుటుంబ సభ్యుడిగా, ఐ కుడ్ సీ హిజ్ ఇంచ్ బై ఇంచ్ గోయింగ్ టువర్డ్స్ హిస్ గోల్. ఇప్పుడు అంటే ఇండస్ట్రీలో సెన్సార్ జరిగిన తర్వాత, జస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ చూసిన తర్వాత, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కేసు చూపించిన తర్వాత జనరల్గా టాక్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ఇండస్ట్రీలో వస్తున్న టాక్ ఏంటంటే, సింహ హ్యాస్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్, 3 పాత్రల్లో చాలా బాగా చేశాడు అన్న టాక్ నడుస్తుంది. దట్ మేక్స్ మీ రియల్లీ రియల్లీ ప్రౌడ్. యా, పెద్ద పెద్ద చెట్లు కూడా చాలా స్లోగా ఎదుగుతాయి, బట్ ఫైనల్గా పెద్ద చెట్లు అవుతాయి. సో ఐఎమ్ లుకింగ్ దాట్ ఫర్ సింహ. ఐఎమ్ షూర్ హీ విల్ అచీవ్ ఇట్. మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. మొత్తం అన్ని స్పీచ్ల్లోనూ విన్నాం, చూసాం వాళ్ళు ఎంత కష్టపడి సినిమా చూశారో, ఎంత కష్టపడి సినిమా చేశారో. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ ద ప్రీమియర్ టుమారో నైట్ అండ్ టు సీ ద రియాక్షన్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.